नमस्कार श्री सत्य न्यूज को स्वागत नेनु मे श्रीनिवास ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి సచిదేవి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటన నిమిత్తం డల్లాస్ కు చేరుకున్నారు విమానాశ్రయంలో విన్నకోట శ్రీనివాసరావుతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు ఆరుదాం ఆంధ్రప్రదేశ్ ద్వారా గ్రామీణ క్రీడాకారులను ఛాంపియన్స్ గా తీర్చిదిద్దేందుకు క్రీడా శాఖతో పాటు క్రీడా సంఘాలు కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ ను కలెక్టర్ ముందుగా జెండా ఊపి ప్రారంభించారు. ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా జ్యోతిని కలెక్టర్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులందర్నీ మంచి మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రోత్సాహం అందిస్తుందని ఇస్తున్న ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకొని క్రీడల్లో రాణించాలని కోరారు. ఇప్పటికే సీఎం కప్ నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని మెరుగైన క్రీడాకారులను గుర్తించడం జరిగిందన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లో క్రీడలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొట్టు సుబ్బారావు ఒలింపిక్ రన్ కు సారథ్యం వహించారు. స్టెప్ సీఈఓ బాబురావు గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ బి జయ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గోరింట్ల రవికుమార్ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇక్కడ మన మినీ స్టేడియం ప్రకాశం మినీ స్టేడియంలో చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ ఫెన్సింగ్ అండ్ కరాతే ఇండోర్ స్టేడియంలో చేసేసి అక్కడ గెలిచిన పిల్లలకి అవార్డ్స్ అండ్ ఫెలిసిటేషన్ కూడా చేయడం జరిగింది. ఇది ఈ ఒలింపిక్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అందరికీ తీసుకురావాలి. స్పోర్ట్స్ని ముఖ్యత్వం ఇచ్చేసి మన దగ్గర ఉంటున్న స్కిల్స్ అండ్ ఆ టాలెంట్స్ బయటకు తీసుకురావాలంటే ఇట్లాంటి వేదికలు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ మనం ఇస్తున్నాము. ప్రకాశం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా వివిధ రంగంలో ఇప్పుడు ఆడుతాం ఆంధ్ర అని ఒక కార్యక్రమం కూడా పల్లె నుండి టాలెంట్స్ ఐడెంటిఫై చేసేసి మనకి జిల్లా అండ్ డిస్ట్రిక్ వరకు కూడా తీసుకురావడానికి ఒక కార్యక్రమం పెడుతున్నారు. ఈ జిల్లా మనం ప్రకాశం జిల్లాలో ఎస్పెషలీ ఈ డిస్ట్రిక్ ఒలింపిక్ అసోసియేషన్ చాలా యాక్టివ్గా ఉన్నారు. అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా చాలా బాగా పిల్లల్ని ప్రోత్సాహం చేసేసి మన డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ భాగస్వామ్యంలో వివిధ రంగంలో ఈ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయడము మంచి టాలెంట్స్ ఐడెంటిఫై చేయడము వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో వాళ్ళు వివిధ టోర్నమెంట్స్ అండ్ కాంటెస్ట్కి పంపించడము ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ నమస్కారం. మరి ఈరోజు స్పోర్ట్స్
संबंधी ओलंपिक डे रन मुख्य उद्देश्य मन की स्पोर्ट्स संबंधी मुख्य दीन उद्देश्य स्पोर्ट्स हेल्थ गेट टूगेदर सो अंदर मंच दींट पार्टिसिपेट मंजी मानसिक शारीरिक मन दृढ़त्व कल गेम्स अने 1800 में मरी మంచి వ్యక్తిత్వ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మరి ఇవి ప్రతి సంవత్సరం కూడా మనము ఈ ఒలింపిక్ డే రన్ అనేది ప్రపంచమంతా కూడా అన్ని కంట్రీస్ లో అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం ముఖ్య ఉద్దేశం ఏందంటే దాన్ని మనకి చాలా చాలా ఇది చాలా అవసరమైన దినము ఎందుకంటే ఇవి ఇలా మనం గుర్తు చేసుకుంటూ ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల మనము రాబోయే తరాల వారికి కూడా ఈ యొక్క స్పోర్ట్స్ గేమ్స్ గాని మన హెల్త్ సంబంధించి మన యొక్క మా బాధ్యతల్ని తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశంగా మరి భావిస్తూ మరి ఈ రోజు మన జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ తరపున మరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని జిల్లాల్లో ఒలింపిక్ అసోసియేషన్స్ 2-3 అలా ఉన్నా గాని మన జిల్లా మాత్రం ఏకతాటిగా అన్ని అసోసియేషన్స్ కలిసి ఈ ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నాయి ఇలాగే మన స్పోర్ట్స్ అథారిటీకి చాలా సహకారం అందిస్తున్నారు ఒలింపిక్ అసోసియేషన్ వారందరూ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎలాంటి కార్యక్రమాన్నైనా స్పోర్ట్స్ అథారిటీ ద్వారా నిర్వహించుకొనుటకు మేము మాంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంతో చాలా సంతోషం విద్యార్థులతో జరుగుతో పాటు క్రీడల్లో కూడా ఔత్సాహంగా ముందు తీసుకురావాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరపున ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలు అన్ని సంఘాలు అన్ని క్రీడా సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ కూడా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ర్యాలీలో పాల్గొన్నటువంటి చిన్నారులకు రిఫ్రెష్మెంట్ గా వాటర్ బాటిల్ ఒక హ్యాట్ టీ షర్ట్ ఉగ్గుటే బిస్కెట్ మరియు ఒక ఫ్రూటీని వాళ్ళకి బహుకరించునట్లకు చిన్నారులకు వారి దాహార్తి తీరుస్తున్నటువంటి ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ అదే విధంగా మా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గారు ఈ కార్యక్రమాన్ని మోటివేట్ చేస్తూ ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా వెలుగుతున్నటువంటి చేస్తున్నటువంటి ఆయన ఎరువులు పురుగుమందులు విత్తనాల దుకాణాలు నిర్వహించే నిర్వాహకులు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించి రైతులకు నాణ్యమైన మేలు రకమైన రకాలు మాత్రమే అమ్మకాలు చేయాలని వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు తెలిపారు వ్యవసాయ శాఖ విజిలెన్స్ శాఖలు సంయుక్తంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఎరువులు పురుగుమందులు విత్తనాల డీలర్లకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చట్టాలపై అవగాహన కల్పించి అతిక్రమిస్తే ఎలాంటి శిక్షలకు బాధ్యులవుతారో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది వ్యాపారం నిర్వహించే విధానంతో పాటు వ్యవసాయ శాఖ ఇవ్వవలసిన సమాచారంపై శిక్షణ ఇచ్చారు దుకాణాలు తనిఖీ చేసేటప్పుడు శాంపిల్స్ సేకరించేటప్పుడు అధికారులతో ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కల్పించడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు వ్యవసాయ శాఖ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు లాస్ట్ ఏంటంటే సెల్లింగ్ ఆఫ్ ఫర్టిలైజర్ టు ఇండస్ట్రియల్ ఆ లొకేషన్ ఉన్నాయా లేదా అనేది కూడా 5000 రూపాయలు మీరు చాలా దిగాల్సి ఉంటుంది ఫ్రెష్ డైరెక్ట్ అండ్ అగ్రికల్చర్ జాయింట్ గా మేము ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నామండి దీంట్లో జిల్లా మొత్తం మీద ఉన్న అందరు డీలర్స్ ని 38 మండలాల నుంచి డీలర్స్ అందరినీ కూడా పిలవటం జరిగింది దీంట్లో విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఈ మూడింటికి సంబంధించి వారు ఏ విధంగా వ్యాపారం నిర్వహించాలో అదేవిధంగా ఇన్స్పెక్షన్ చేసే అధికారి వచ్చినప్పుడు వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలా అదేవిధంగా వారు వ్యాపారం నిర్వహించేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలా అదేవిధంగా శాంపుల్ తీసేటప్పుడు ఏ విధంగా వాళ్ళు సహకరించాలా అనే అన్ని విషయాలు ఇప్పుడు కూలకషంగా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుందండి వాళ్ళకి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళు అడిగి తెలుసుకొని ఈ వ్యాపారాన్ని సక్రమంగా అదేవిధంగా రైతులకి నాణ్యమైనటువంటి ఇన్పుట్స్ను అందించేదానికి వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ విజిలెన్స్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా డీలర్స్తో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్లో స్పందన హాల్లో
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డీలర్స్కి చట్టాలపైన ఈ సీడ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ సంబంధించిన చట్టాలపైన అవగాహన ఫస్ట్ ఏ చట్టాలు మనం ఏ ఫాలో కావాలనేది ఈ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా ఏది అతిక్రమిస్తే వైలేట్ చేస్తే దాని యొక్క పరిణామాలు ఏంటి, శిక్షే కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఏవి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి వార్న్ చేయడం కూడా రెండో చట్టాలపైన అవగాహన కల్పిస్తూ లేకపోతే దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి మీరు ఇబ్బంది పడతారని వార్న్ చేస్తూ అల్టిమేట్ ఎయిమ్ గోల్ ఏంటంటే రైతులకి నాణ్యమైన సీడ్స్ ఇవ్వడం కానీ అట్లే ధరలు కూడా ఎంఆర్పి కూడా వైలేట్ చేయకుండా దానిపైన ముద్రించిన ఎంఆర్పి ధరకే విక్రయించాలని చెప్పి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా అట్లే కాస్ట్లో కూడా ఎక్సెస్ అమ్మి బ్లాక్ మార్కెటింగ్ రూపంలో పోయి రైతులకు ఇబ్బందులు గురి చేయకుండా అన్ని విధాల్లో కూడా వారిని రైతులు కోఆపరేట్ చేయవలసిందిగా చట్టాల ద్వారా మేము వాళ్ళకి అవగాహన మరియు వార్న్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య కార్యక్రమం జరుగుతుంది. నమస్తే. థ్యాంక్ యూ. టీడీపీ వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తూ ఒకే డోర్ నెంబర్తో వందల ఓట్లు చేర్పిస్తున్నారని, వాటిపై విచారణ చేపట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. అక్రమంగా చేర్పించిన ఓట్లను తొలగించాలని, తెలుగుదేశం పార్టీ ఓట్లను ఓటర్ లిస్టులో చేర్చాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాను నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు దినోత్సవం జరుపుకుంటున్నామని, అలాంటిది ఒక పార్టీ వారికి సంబంధించిన ఓట్లు తొలగించి మరొక పార్టీ ఒకే డోర్ నెంబర్తో ఓట్లు చేర్పించుకోవడం అన్యాయమని కలెక్టర్ వివరించామని బాలాజీ అన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి 12 నియోజకవర్గాల్లో ప్రత్యేక అధికారులతో వెరిఫికేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, కొండెంపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు కటారి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటరు తన ఓటు తను వేసుకునేటువంటి స్వేచ్ఛ లేదు, తన ఓటు తను నమోదయ్యేటువంటి స్వేచ్ఛ లేదు. బొంగోట్లతోటి ఎక్కడో అసలు ఈ జిల్లానో ఈ రాష్ట్రం కనిపించేటువంటి ఒక్కొక్క అపార్ట్మెంట్ ఒక ఇంటి పేరుతో ఒక ఇంట్లోనే ఒక డోర్ నెంబర్లోనే వేలాది ఓట్లు ఉన్న పరిస్థితి. కలెక్టర్ గారిని ఒకటే కోరాము, రాజకీయాలకు అతీతంగా మీరు మనం ఓటరు దినోత్సవం జరుపుకుంటాం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం లేదా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం, కనీసం మీరు నిజాయితీగా ఎవరి ఓటు వాళ్ళకు ఉండే విధంగా చేయండి. అదేవిధంగా బూతులు కూడా ఒక ఇంట్లో ఓటు ఉంటే ఒక బూతులో ఉంటుంది, ఇంకొక ఇంటి తండ్రిలో ఒక చోట ఉంటుంది, తల్లి ఒక చోట ఉంటుంది, బిడ్డలు ఇంకో చోట ఉంటుంది. యూనిఫామ్గా ఆ ఇంటి నెంబర్తో ఆ ఇంట్లో అదే బూతులో ఉండాలి. ఆ వీధిలో ఉండే ఓట్లన్నీ కూడా ఒకే బూతులో ఉండాలి. బూతులు ఏదైనా మార్చి చేర్చి చెప్పాడుగా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మీరు న్యాయబద్ధంగా ఆ బూతులో ఉండే ఓట్లకి యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ ఉండే విధంగా చేర్చాలి. శ్రద్ధగా విన్నారు, అన్ని విధాలుగా చేస్తా ఉన్నారు. మేము చెప్పింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా చూసుకోండి, దొంగ ఓట్లను తొలగించండి. ఏదైతే డెత్ ఓట్స్ వేలాది ఉన్నాయి, ఇందాక ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు 10,000 ఓట్లు ఒక కనికిల్లు ఉన్నాయి, డెత్స్ ఉన్నాయి. అలాగే ఒంగోలు అయితే ఇప్పుడు ముప్పుడుగా వేలాంటి అంటే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించి ఒక్కొక్క కాంస్ ప్రతి కాంస్ నుంచి కూడా స్వామి గారు మాకు ఆ సింగరాయకుండలోనే 1,000-2,000 ఓట్లు పైచిలకు డెత్స్ ఉన్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో వేలాది డెత్స్ ఉన్నాయి, డూప్లికేషన్ ఉంది, డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. అసలు ఈ దేశానికి ఊరికి సంబంధం లేని ఓట్లను ఇవన్నీ తొలగించి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేయమని అడగండి. సులభతరంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని
మహిళల పర్సులను దొంగలిస్తున్న నలుగురు మహిళలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,25,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఒంగోలు డిఎస్పీ వి నారాయణ స్వామిరెడ్డి తెలిపారు. నగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాలపై జిల్లా ఎస్పీ మల్లికాగర్, క్రైమ్ ఏఎస్పీ సూచనల మేరకు ప్రత్యేక టీములుగా ఏర్పడి కేసును ఛేదించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. నగరంలోని తమ బంధువుల ఇళ్లకు గుంటూరు, చీరాల, ఈపురపాలెం ప్రాంతాలకు చెందిన మహిళలు వచ్చి అక్కడ ఉంటూ దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నారని అన్నారు. నేరాలలో భాగంగా ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేకంగా నిఘా పెట్టి మహిళలను అదుపులోనికి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డిఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ టి వెంకటేశ్వర్లు, ఎస్ఐలు వెంకటకృష్ణయ్య, సురేష్, హెడ్ కానిస్టేబుల్ సాయి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మన వన్ టౌన్ పరిధిలో మార్కెట్ ఈ ప్రాంతంలో ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్కు లేడీస్ వాళ్ళంతా వంట ఇంటూ చేసుకొని మార్కెట్కు వచ్చి ఈ కట్టెల బ్యాగులు వాళ్ళ పర్స్ చేసుకొని వస్తారు. అది మార్కెట్ కొందామని ఈ దొంగ లేడీస్ రూపంలో వెనకలు ఉండి ఫస్ట్ పర్స్ తీస్తారు, ఆ పర్స్ వెనకలకి ఇస్తారు. రద్దీగా ఉన్నప్పుడు లేకపోతే వాళ్లే తోస్తారు, కొంచెం జనాలు ఎక్కువ ఉన్నట్టుగా. ఆ రద్దీలో ఆ పర్సు బ్యాగ్ ఉందనుకోండి, మెల్ల చేయబెట్టి తీసి వెనకలో లిఫ్ట్ చేస్తుంటారు. దీని మీద మా సిఐ గారు, ఎస్ఐ వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే మన చీరాల చెందినటువంటి ఇద్దరు లేడీసు, అట్లాగే గుంటూరు చెందిన లేడీస్ అంటే వీళ్ళు ఇంట్లో ముగ్గురు సిస్టర్స్ వీళ్ళు, వీళ్ళంతా ఒక బ్యాచ్గా తయారయ్యేసి దొంగతనాలు చేస్తున్నారు తెలిసింది. ఇప్పుడు ఈరోజు 4 అరెస్ట్ చేసి 3 కేసుల్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దయచేసి సందర్భంగా ముఖ్యంగా లేడీస్కి విజ్ఞప్తి, మీరు ఏదో లోకంలో పోర్లో మాట్లాడుకుంటూ ఆ కట్టెల బ్యాగ్ ఓపెన్గా ఉంటుంది. మన లోకంలో మనం ఉంటే దొంగల పని దొంగలు చేస్తున్నారు, అట్ట పర్సన్ దగ్గరనే జాగ్రత్త పెట్టుకోండి, లేకపోతే దాన్ని గట్టి బిగించిన వేరే వాళ్ళు చేయబెట్టి తీసుకుని లేకోకుండా దానికి ఏదో జిప్పు లేకపోతే అట్లాంటి బ్యాగ్ను వాడుకోవాలి. ఇవి ఓపెన్గా పెడితే ఇది రామరాజ్యం కాదు, దొంగలు ఆడోళ్ళే దొంగలు అయిపోయినప్పుడు ఇబ్బందిగా జరుగుతుంది, ఒక వస్తువులు పోకుండా బాధపడుతున్నారు, అప్పుడు జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. అట్లా అనుమానం ఉన్నప్పుడు వెంటనే పోలీసులు చెప్పండి, వెంటనే డైల్ 100కి ఉపయోగిస్తే కూడా మనం వెంటనే రియాక్ట్ అనే అవకాశం ఉంటుంది. ఇది పనిచేసినటువంటి సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ సురేష్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కొండపి మండలం మిట్టపాలెం గ్రామంలో వార్త కవర్ చేస్తున్న TV5 రిపోర్టర్ జగదీష్పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. TV5 రిపోర్టర్పై దాడి చేసి గాయపరిచిన వారిపై కేసు నమోదు చేయాలని, అతనిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు. సంఘటన పూర్వపరాలు తెలుసుకుని ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపారు. TV9 ఫైరోజ్, ప్రజాశక్తి ఎస్వీ బ్రహ్మం, TV5 జనార్దన్, సాక్షి శ్రీనివాసరావు, 10TV శంకర్, ఆంధ్రజ్యోతి కనకయ్య, ఈనాడు సురేష్, 10TV జగదీష్ తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. అది సేమ్ సిటీ మిట్టపాలెంలో జరిగింది కూడా ఏంటి, నిన్న పొద్దున వాళ్ళ గడప గడప కార్యక్రమం వస్తారని చెప్పి వాళ్ళ యాంటీ వర్గం ఎవరైతే ఎవరు ఉన్నారో సర్పంచ్ లోపల వాళ్ళు యాంటీ వాళ్ళందరూ గోడలకి వాళ్ళు రాసుకోబోద్దు జగన్ ముద్దు అని చెప్పి వాళ్ళు పెట్టుకుని పరిశ్రమలు ఇచ్చుకొని పాంపెట్లు వేసుకొని అంటించుకున్నారు. వాటిని కవర్ చేయడం ఒకటి. వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, అతను ప్రశ్నిస్తున్నారు మా లోకల్ నాయకులు తీసుకోకుండా నువ్వు డైరెక్ట్గా ఎట్లా వస్తావని చెప్పి. అది కవర్ చేస్తున్న సందర్భంగా ఇతను ఎన్ని వీడియోలు తీస్తున్నాడు అబ్బాయి బాగానే ఉంది, అబ్బాయి తీశారు కొత్తగా అప్పటికప్పుడే రాలేదు. వాళ్ళు ప్రశ్నించే క్రమాన్ని తీయొద్దని చెప్పి మిగతా వాళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు తీస్తున్నారు సార్ వచ్చేసారు. అక్కడ ఒకసారి పడి తన పని బయటకు కొట్టారు, కొట్టి ఆ వాటర్ బాటిల్ తీసుకుని కూడా అర్థం కొట్టారు. మూగముడిగా దుమ్మిలాగా తీసుకుని నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ విజర్స్ కూడా చూసాము, తీసుకుని పోయారు. తర్వాత దగ్గర సెల్ ఫోన్ లాక్కున్నారు, లోగో లాక్కున్నారు, మొత్తం లాక్కున్నారు చేసుకున్నారు. వాడి గురించి మేము ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాము ఈ పని అని గురించారు. ఒకటి ఇతర పైన కొడుతున్న వాళ్ళు ఎవరో తెలియదు, కుట్టించుకుంటూ ఉంటారో తెలియదు, అందరూ కూడా ఇతర పైన ఎస్సీ ఎస్టీ కేసులు అంటే అది కావాలని ఉద్దేశపూర్వకంగా ఇంకోటి కూడా ఇంకోటి కూడా మిగతా రిపోర్ట్లకు కూడా ఫోన్ వస్తున్నాయి, బాయ్ మీరు చేస్తే ఇతర పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినట్టు మీరు ఏం కూడా కేసులు కొడతాం, మీ పని కూడా కొడతాం, నెక్స్ట్ నువ్వు ఉన్నావు, నెక్స్ట్ నువ్వు ఉన్నావు అది కూడా లేదా వచ్చేది ఫోన్ చూపిస్తాం. నంబర్స్ కూడా ఉన్నాయి కాదు వాళ్ళేదంటే.
కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురవుతుందని వామపక్ష నేతలు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నాకు సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల ఆగ్రహానికి గురయ్యారని వామపక్ష నాయకులు అన్నారు. తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఏవీ విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సాహసించలేదన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విపరీతంగా ఛార్జీలు పెంచారని ఆరోపించారు. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజలను అదనపు విద్యుత్ ఛార్జీల పేరుతో దోపిడీ చేసి ఆ లాభాలు అంబానీ అదానీలకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సిపిఐ ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డివి స్వామి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డీ హనుమారెడ్డి, రైతు కూలీ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి లలిత, నగర సిపిఐ కార్యదర్శి పివిఆర్ చౌదరి, సిఐటియు జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఎస్డి సర్దార్, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చే ముందు తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన బహిరంగ సభ వేదిక మీద నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీల పేరుతోటి ప్రజల మీద భారాలు వేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ఆలోచననికే భయపడే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆనాడు ప్రభుత్వాలు నడిచినాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజలు కట్టే పరిస్థితిలో లేరు, ఈ భారాలు ప్రజలు మోసే పరిస్థితిలో లేరు, కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించుకోకపోతే ఈ రాష్ట్రంలో మరొక బషీర్ బాగ్ తరహా విద్యుత్ పోరాటం వస్తుంది, అటువంటి పోరాటం కనుక వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం యొక్క సంస్కరణని వేగవంతంగా అమలు చేసే భాగంగా అలాగే మోడీ ఒక షరతు విధించాడు, రాష్ట్ర స్థూల ఆదాయంలో 5% అప్పులు తీసుకోవచ్చు, అలాంటి సంస్కరణలు అమలు జరిపితే అది కొనసాగిస్తామని చెప్పి చెప్పారు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఉత్సాహంగా ప్రజల మీద భారం మోపుతా ఉన్నాడు. గత సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు భారం మోపారు, ఈ సంవత్సరం 6,000 కోట్లు. ఈ 4 సంవత్సరాల నుంచి అన్ని వ్యవస్థాగతంగా అన్ని సంస్థల మీద కలిసి 5,000 కోట్ల రూపాయలు భారం మోపాడు. ఇది ప్రజలకి భారమైనటువంటిది, ప్రజల యొక్క మీద ప్రజల మీద బాధ్యులు తప్పితే మరొకటి కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలవగ్గినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి భారాలు మోపుతా ఉన్నారు. ఈ పాటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద 25,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆదాని లాంటి ప్రైవేట్ సంస్థలకి గుత్తాధిపతులందరికీ కూడా వాళ్ళ లాభాలు పెంచేదానికోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకనే వామపక్షాలు సిపిఎం పార్టీగా అందరం కలిసి ఈ యొక్క ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇది వెనక్కు తీసుకోకపోతే 2000 సంవత్సరంలో జరిగినటువంటి బషీరాబాగ్లో జరిగిన విద్యుత్ పోరాటం లాగా మరొక విద్యుత్ పోరాటాన్ని మేము ఆ విధంగా తీసుకురాదలుచుకున్నాం. కాబట్టి ఇంతటితోటి ఆగేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎంగా కోరుతా ఉన్నాం. కరెంటు ఒక వినియోగదారుడు ఎంతైతే ఉపయోగించుకున్నారో అంతే బిల్లు చెల్లించేవారు. అలా కాకుండా ఇవాళ ఫిక్స్డ్ ఛార్జీలని, ట్రూ అప్ ఛార్జీలని, కస్టమర్ ఛార్జీలని, ఇంధనం సర్దుబాటు ఛార్జీలని, ఇలా 6 రకాల ఛార్జీలని వినియోగదారులకు తెలియకుండానే ప్రభుత్వం వారి మీద వడ్డిస్తూ ఉంది. ఫిక్స్డ్ ఛార్జీలు అంటే ఇవాళ ఎప్పుడో నిర్మాణం చేసిన లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, వాటికి అయిన ఖర్చు అంతా కూడా ఇవాళ వినియోగదారులు కట్టాలనే పేరుతోటి ఫిక్స్డ్ ఛార్జీలని వాళ్ళు వేస్తామన్నారు. అలాగే 2014 నుంచి 19 దాకా ప్రభుత్వం మనకి ఇచ్చిన దానికి కరెంటుకి అదనంగా ఖర్చు అయింది, అది 3,000 కోట్ల రూపాయలు అయింది. కాబట్టి ఈ మొత్తం వినియోగదారులు కట్టాలని చెప్పి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు అనే పేరుతోటి దాన్ని కూడా వేస్తూ ఉంది.
అందుకని ఇటువంటి ఆరు రకాల ఛార్జీల్ని వ్యతిరేకిస్తూ వాటిని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియలో భాగంగా గ్రేడ్ 5, గ్రేడ్ 6 కార్యదర్శులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. గతంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ జరిగిందని, అంతర్జిల్లాల కార్యదర్శుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. గతంలో మిగిలిపోయిన ఖాళీలను పూర్తి చేసేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి బదిలీల అవకాశం కల్పించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కౌన్సిలింగ్లో బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి, ప్రకాశం జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 5 మరియు గ్రేడ్ 6 వారికి బదిలీల కౌన్సిలింగ్ జరుపుతూ ఉన్నాం. ప్రీవియస్గా మనం బదిలీల కౌన్సిలింగ్లో మెడికల్ గ్రౌండ్స్ మీద, అట్లాగే భార్యాభర్తల కేసుల మీద, అదేవిధంగా పరస్పర బదిలీలు చేయడం జరిగింది. ప్రస్తుతం అదర్స్ కేటగిరీ కింద మరియు ఇతర జిల్లాల నుంచి మన జిల్లాకు కేటాయించబడిన వారికి బదిలీలు చేస్తూ ఉన్నాం. వారి వారి ర్యాంకుల ప్రకారంగా పారదర్శకంగా చేయటానికి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ మనం పారదర్శకంగా ఈ బదిలీలను నిర్వహిస్తున్నాం. ఈ బదిలీలకి నాతో పాటుగా బాపట్ల జిల్లా చీరాల డివిజన్ బాపట్ల జిల్లా తరఫున కూడా మనకి ప్రతినిధిగా సుబ్బారావు గారు కూడా హాజరై ఉన్నారు. అదేవిధంగా వెరిఫికేషన్కి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఈ బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. కందుకూరు నియోజకవర్గ పరిధిలోని గుడ్లూరు మండలం రావూరు పంచాయతీ పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతం వద్ద పోర్టు నిర్మాణానికి 850 ఎకరాల భూములను సేకరించి కేటాయించారు. 3,736 కోట్ల ఖర్చుతో చేపట్టిన మొదటి దశలో 4 బెర్తులు నిర్మిస్తారు. ప్రస్తుతం నార్త్ సౌత్ బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణ పనులతో పాటు బెర్త్ నిర్మాణ ప్రాంతంలో సముద్రం లోతును పెంచే డ్రెడ్జింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం 4 బెర్తులు నిర్మించి 25 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయాలన్న లక్ష్యంతో మొదటి దశ పనులు చేపట్టారు. అనంతర క్రమంలో దీన్ని 10 బెర్తులకు పెంచాలని ప్రతిపాదన ఉంది. మొదటి దశ పనులు పూర్తయితే 3,000 నుంచి 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఆశలు నెరవేరేలా రామాయపట్నం పోర్ట్ వాయువేగంతో పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే నార్త్ సౌత్ వాటర్ బ్రేక్ పనులు 70% పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైళ్ల నిర్మాణం జరుగుతోంది. డ్రిడ్డింగ్ అతి త్వరలోనే మొదటి షిప్ కూడా రామాయపట్నం పోర్టు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చగలిగే భారీ పోర్టు సిద్ధమవుతోంది. తొలి దశలో మొత్తం 25 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో 1 కోల్ బెర్త్, 2 కంటైనర్ బెర్తులు, 1 మల్టీపర్పస్ బెర్త్తో సహా 4 బెర్తుల ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2 దశల్లో మొత్తం 163.54 మిలియన్ టన్నులు పూర్తి. ప్రాజెక్టు సామర్థ్యంతో 19 బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 40,000 మందికి ఉపాధి లభిస్తుంది. డిసెంబర్ 2023 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసేలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
पच्चिंदो डिविजन वेंगमकालपाले में 33 लक्षल व्यय तो निर्मित कम्यूनिटी हाल को मेयर गंगाड़ सुजात भूमि पूज कार्यक्रम निर्वहित कार्यक्रम में कमीशनर एम वेंकटेश्वर राव डीई पद्मज वैसीपी नायक अंजिरेड्डी कुरुगुंटल एडुकोंडलु डिविजन अध्यक्षुडु तिरुमल रेड्डी सचिवालय सिब्बंदी पाल्गोन्नारु डिविजन लो पर्यटिंची प्रजा समस्यलनु तेलुसुकोनी ड्रैनेज समस्यलनु त्वरलो पूर्ति चेस्तामनि मेयर तेलिपारु గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సంతనతులపాడు మండలం వేములపాడు గ్రామంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సచివాలయం రైతు భరోసా కేంద్రాలను జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ శాసనసభ్యులు టీజర్ సుధాకర్ బాబు ప్రారంభించారు कार्यक्रम में पागने जेडपी चेयरपर्सन एमएलएलकु वेमुलपाड़ ग्राम प्रजलु घनंगा स्वागतं पलिकारु स्थानिक नायकुडु एम वेंकटनारायण आध्वर्यंलो गजिमालतो सत्करिंचारु मुख्यमंत्री वै जगन्मोहन रेड्डी चित्रपटानिकि क्षीराभिषेकं चेशारु संतनोतुलपाड़ मंडल वैसीपी अध्यक्षुडु दुंपा चेंचिरेड्डी संतनोतुलपाड़ जेडपीटीसी दुंपा वेंकटरमणम्म एंपीपी विजय वैस एंपीपी मंडव सुलोचन सर्पंच विजयलक्ष्मी गृह निर्माण शाख डैरेक्टर कोलकलूरु विजय कुमार संतनोतुलपाड़ सोसईटी चैर्मन गुप्ता रमणारेड्डी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु Thank you.
माता शिशु वैद्यशाल जिला वैद्य विधान परिषत् अधिकारी डाक्टर सूरिनेनी उषा मंची सेवल अंदिंचारनी डीएमएनडीचीओ डाक्टर एस राज्यलक्ष्मी अन्नारु। माता शिशु वैद्यशाल डाक्टर उषा उद्योग विरमण सभ निर्वहिंचारु। 37 संवत्सरालकु पैगा वैद्य रंगंलो उंटू एंतो मंदि प्राणालु कापाडारनी अडमिनिस्ट्रेशन परंगा कूडा मंची फलितालु साधिंची अवार्डुलु पोंदारनी डीएमएनडीचीओ राज्यलक्ष्मी अन्नारु। उद्योग विरमण अनंतरं सुख संतोषालतो उंटू पेदलकु वैद्य सेवलु अंदिंची मंची पेरु तेच्चुकोवालनी पलुवुरु वैद्युलु अन्नारु। डाक्टर उषानु డాక్టర్లు సహోద్యోగులు ఘనంగా సత్కరించారు। కార్యక్రమంలో డాక్టర్లు వెంకటరావు కళ్యాణ్ సంధ్య శ్రీదేవి శ్రీనివాసరావు మాతా శిశు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। हईली एडुकेशन इवानी मा फादर फैमिल गुंटूर एक् पोस्टा अल्ले आयन की कंदकूर डिप्यूटी हिमोगा पनचे वेरी सिंसियर हार्ड वर्किंग and discipline and retired as DEO at that time of in 1993 for 55 years heroes nenu ee antari pannanalu pondanu ante the credit goes to my parents in 1950s 60s lone actually my father was just graduated before independence in a small village మూడు నెలలు పని చేయడానికి ఇక్కడికి వచ్చాను। ఇక్కడికి వచ్చినప్పుడు మేడం కలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేడం నేను ప్రతిరోజు కలవడం మేడం తో గైడెన్స్ తీసుకోవడం పేషెంట్స్ కి ట్రీట్ చేయడం ఎందుకంటే నేను ఎప్పుడు ఈ గైనిక్ ఆప్స్ లో ఈ డిఫరెంట్ కండిషన్స్ ట్రీట్ చేయడం అనేది మేము చూసాం కానీ డైరెక్ట్ గా మనం ట్రీట్ చేయడం అనేది జరగలేదు। ఎవరో ఒకరు అడ్వైస్ తీసుకోవడం అలా జరిగింది। అయితే మేడం గారు నాకు ఈ డిఫరెంట్ ఈ ఆప్స్ కాంప్లికేషన్స్ లో ప్రతి స్టెప్ లో కూడా నాకు గైడెన్స్ ఇవ్వడం నేను ఏదైనా డౌట్ వస్తే మేడం తో మాట్లాడటం ఇంటరాక్ట్ అవడం మేడం గైడెన్స్ ఇవ్వడం తద్వారా నాకు నేను చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది। నాకు ఈ ఆప్స్ కేసు ఏదైనా వచ్చి జగనన్న సురక్ష పథకంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు రాజీవ్ గృహకల్ప సచివాలయాల పరిధిలో ఆయా సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి సర్వే ప్రారంభించారు। ప్రతి వాలంటీర్ వారికి కేటాయించిన ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారికి జగనన్న సురక్ష పథకం కింద అందజేయబడుతున్న 11 సర్టిఫికెట్స్ లో వాటిని పొందడానికి వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి నుంచి ఆ సర్టిఫికెట్కి అవసరమైన పత్రాలు సేకరించి వారిని వారం రోజుల తర్వాత సచివాలయ పరిధిలో 5వ తేదీ జరిగే సమావేశానికి తీసుకురావాలని వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి సూచించారు। కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపోస శోభారాణి వెన్నపోస వెంకటరెడ్డి నాయకులు పాల్గొన్నారు। పని చేయట్లేదు
గాయత్రి పరివార్ శ్రీరామ శర్మ మానస పుత్రులు మారెళ్ళ శ్రీరామకృష్ణ మాస్టర్ 9వ ఆరాధన మహోత్సవాలు లైర్పేటలోని గాయత్రి అనుగ్రహ పీఠంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి యజ్ఞాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జరిపించారు. రాజ్యలక్ష్మి సత్యనారాయణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పొలపల శ్రీనివాసరావు రాజేశ్వరి దంపతులు, ఏనుగుల రమాదేవి వెంకటేశ్వరరావు దంపతులు, గాయత్రి పరివార్ నిర్వాహకులు రామచంద్రారెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. లాయిరిపేట ఒంగోలు వేదమాత గాయత్రి అనుగ్రహ పీఠంలో శ్రీ శ్రీరామకృష్ణ మాస్టర్ గారి 9వ ఆరాధన అంటే 2014లో ఆయన శరీరం వదిలిపెట్టారు. దీనికి 2014 నుంచి ప్రతి సంవత్సరం ఆయన ఆరాధన రోజు గాయత్రి అనుగ్రహ పీఠంలో ఆయన కార్యక్రమాలు ఈరోజు భక్తులందరూ వచ్చి గాయత్రి యజ్ఞంలో పాల్గొని వారి వారి కోరికలకి ఈ గాయత్రి యజ్ఞంలో ఆహుతి సమర్పించుకున్నారు. ప్రతిరోజు వేదమాత గాయత్రి అనుగ్రహ పీఠంలో ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు ప్రతిరోజు గాయత్రి యజ్ఞము ఉచితంగా చేస్తారు. ఎవరన్నా నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళు స్వయంగా గాయత్రి యజ్ఞము ఉచితంగా చేసుకునే విధంగా శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గారు హరిద్వార్ ఆదేశం ప్రకారం ఇక్కడ రామకృష్ణ మాస్టర్ గారు ఆయన మానస పుత్రుడు రామకృష్ణ మాస్టర్ గారిది ఇది ఈరోజు 9వ ఆరాధన. కావున భక్తులందరూ వారి వారు వచ్చి ఇక్కడ యజ్ఞంలో పాల్గొన్నారు. సమాజాభివృద్ధిని కాంక్షించిన ప్రముఖ కవి మేళ్ల చెరువు లక్ష్మీకాంతారావు సంస్మరణ సభ సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగింది. కార్యక్రమంలో తెలుగు సాంస్కృతిక సమితి, ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య సంస్థల ఆధ్వర్యంలో సంస్థల అధ్యక్షుడు యువి రత్నం నిర్వహణలు ఏర్పాటు చేసిన పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంతారావుతో తన స్నేహం విడదీయరాలిదని, ఇద్దరం కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించామని, అతను లేకపోవడం మా సంస్థకు తీరని లోటని యువి రత్నం తెలిపారు. ఆయన పల్లెలు రోధిస్తున్నాయి, జీవన విపంచి, విశ్వలోచనం వంటి పలు రచనలు చేశారని రత్నం గుర్తు చేసుకున్నారు. సాహిత్యం కోసం సంస్థను ఏర్పాటు చేసి కవులను ఆహ్వానించి వారితో కవి సమ్మేళనాలను నిర్వహించి వారిని ప్రోత్సహించడం, సత్కరించడం సహజ చైతన్యానికి దిక్సూచిగా, అలాంటి కవిత్వం ఉపయోగపడడం ఎంతో ముదావహం అని డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అన్నారు. కార్యక్రమంలో నరసం గౌరవాధ్యక్షులు తేళ్ల అరుణ, ప్రరస ప్రధాన కార్యదర్శి కుర్ర ప్రసాద్ బాబు, ప్రరస గౌరవాధ్యక్షులు మిడసల మల్లికార్జునరావు, నూనె అంకమరావు, కోశాధికారి డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, కన్మాల రాఘవులు, ఓరిగంటి ప్రసాద్, మిట్నసల శాంతారావు, ముసలయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ కవి మేళ్లచెరువు లక్ష్మీకాంతారావు ఈ రోజున వర్ధంతి జరుపుకుంటున్నాం. తెలుగు సంస్కృతి సమితి స్థాపించి దాదాపుగా 10 సంవత్సరాలు ఎంతోమందికి అవార్డులు ఇచ్చినటువంటి ఘనత తెలుగు సంస్కృతి సమితికి ఉంది. తెలుగు సంస్కృతి సమితి లక్ష్మీకాంతారావు గారు, యువి రత్నం స్థాపించారు అంటే నేను చాలా కాలంగా లక్ష్మీకాంతారావు గారు ఎయిల్మెంట్తో బాధపడి చనిపోయింది కాదు. ఆయన 1945లో ఆయన జన్మించారు. ఆయన జన్మస్థలం ప్రకాశం జిల్లా పమిడిపాడు. పమిడిపాడులోనే సీతారామమ్మ కృష్ణం భట్లు అనేటువంటి వారు ఈయన తల్లిదండ్రులు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో ఏవోగా రిటైర్ అయినారు. సడన్గా ఆయనకి ఎయిల్మెంట్ వచ్చి చనిపోవడం జరిగింది. ఎన్నో పుస్తకాలు రచించడం జరిగింది. వాటిట్లో జీవన విపంచి, పల్లెలు రోధిస్తున్నాయి, అలాగే విశ్వలోచనం అనేటువంటి పుస్తకాలు ఆయన రచించారు. ఈయన స్ఫూర్తిగా తీసుకొని ఎవరైనా సరే మరి సేవ చేయడానికి ఉద్యుక్తులు అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. కార్యక్రమాలన్నీ మనం స్ఫూర్తిగా తీసుకొని ఆ స్ఫూర్తిని మనం వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేనున్ను. తర్వాత ఈ ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య వారు కలిసి ఈ కార్యక్రమం చేయటం జరిగింది.
జరిగిన దానికి నేను చాలా కృతజ్ఞత సమాఖ్య వారికి ఇస్తున్నాను. తెలుగు సంస్కృతి సాహితీ సమితి నిర్వాహకుడిగా 10 సంవత్సరాల పాటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి అవార్డులను ప్రదానం చేసిన మేల్లసిరు లక్ష్మీకాంతారావు గారు 4వ వర్ధం సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన కుమార్తె మేల్లసిరు సుజాత ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి చిరపరిచయాలైన సాహితీవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించారు. మేల్లసిరు లక్ష్మీకాంతారావు గారు వైద్య ఆరోగ్య శాఖ మరి ప్రకాశం జిల్లాలో ఆయన సాహిత్య రంగంలో తన వంతు పాత్ర పోషించిన అనంతరం ఆయన మనకు దూరమై 4 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకు మరోసారి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేల్లసిరు లక్ష్మీకాంతారావు గారు పరిచయం చేయలేనటువంటి అంటే పరిచయం చేయడానికి అవసరం లేనటువంటి పేరు ఒంగోలులో. అలాంటి వ్యక్తి 4వ వర్ధంతి సంస్మరణ సభ ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. ఆయనే కాదు ఆయన కడుపును పుట్టినటువంటి ఆయన కుమార్తె కూడా గొప్ప రచయిత్రి కవయిత్రి. ఆమె కూడా గొప్ప గొప్ప నవలల్ని రాసింది, అనేక కథల్ని రాసింది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా చిరకాలంలోనే మరణించటం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. మేల్లసిరు లక్ష్మీకాంతారావు గారు తెలుగు సాంస్కృతిక సమితి సంస్థను ఏర్పాటు చేసి అనేక మందికి కవి సమ్మేళనాలు మరి నిర్వహించటం, సత్కారాలు చేయటం అనేది చాలా సముచితమైన రీతిగా భావించారు. శ్రమశక్తుల నుంచి సంపాదించినటువంటి డబ్బును దోసుకొని ధనిక వర్గం గొప్పవాళ్ళైపోతూ ఉన్నారు. అటువంటి దాని నుండి శ్రమజీవులను కాపాడవలసినటువంటి అవసరము వీళ్ళకి కవులకి బాధ్యతగా ఉన్నది అని చెప్పి, జనచైతన్య కవిత్వమే సమాజానికి దిక్చూసిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అటువంటి జనచైతన్య కవిత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి కాంతారావు గారు, వారికి మరొకసారి మరి నివాళులు అర్పిస్తూ. బేస్తవారిపేట మండలం పందిలపల్లి గ్రామంలో జలజీవన్ మిషన్ డిపిఎంయు నిర్వహణలో సర్పంచి పోలక సుబ్బారెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాగునీటి ఆవశ్యకతను వివరిస్తూ కలుషిత నీటి వల్ల కలిగే వ్యాధుల గురించి ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ ఎం శ్రీనివాసులు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ద్వారా ఇంటిలోని ప్రతి వ్యక్తికి 55 లీటర్ల తాగునీటిని కుళాయిల ద్వారా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సర్పంచ్ సుబ్బారెడ్డి అన్నారు. నీటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆవుల రంగమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బి రామాంజనేయులు, డి సుధీర్, డిసి డి రవి, ఎస్కే సుల్తానా, ఎం నాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అదనపు ఛార్జీల పేరుతో ప్రజల కళ్ళు కప్పి వేలాది కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం నాయకత్వాన అద్దంకి బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికంగా వచ్చిన కరెంటు బిల్లును దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు కేఎల్డి ప్రసాద్, సిఐటియు మండల కార్యదర్శి జి వెంకట్రావు, రైతు సంఘం నాయకులు పి రామాంజనేయులు, కెవీ శ్రీనివాసరావు, టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దొడ్డిదారిన గత సంవత్సరంలో విద్యుత్ స్లాబులు మార్చి విద్యుత్ తక్కువగా ఉన్నటువంటి యూనిట్ కాస్ట్ ని ఎక్కువ చేసి అధిక ధరలకు ఈరోజు విద్యుత్ ని వాడుకుంటున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, ఈరోజు బిల్లులు వ్యతిరేకంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాని కాకుండా ఈరోజు అధికంగా సర్దుబాటు ఛార్జీల పేరుతోటి అదనంగా కరెంటు బిల్లేస్తూ ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు వాడుకున్న దానికి సదనంగా యూనిట్కి 20 పైసలు తప్పున అదనంగా ఛార్జీలు వేస్తున్నారు. 2011 వాడుకున్న దానికి అదనంగా ఛార్జీలు వేస్తున్నారు. అంటే వాడుకున్నదేమో తక్కువ, సర్దుబాటు ఛార్జీలు రకరకాల ఛార్జీల పేరుతోటి కరెంటు బిల్లు వేసేటువంటి విధానం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. అంటే కామనకున్న సర్దుబాటు ఛార్జీ జరుగుతూ ఉంది. అందుకని సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్ష పార్టీలుగా మేము ఈ విధానాలు వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఉందో వామపక్షాలుగా పోరాడి
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బషీర బాగు కాల్పుల్లో అమరులైనటువంటి త్యాగాలతో ఈ రోజు కరెంట్ ఛార్జీలు ఇప్పుడు దాకా పెరగకున్నటువంటి పరిస్థితి ఉంది. త్రిపురాంతకం తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్ష నాయకులు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కళ్ళుగప్పి దొడ్డిదారిన సర్దుబాటు ఛార్జీల భారం మోపుతుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి దేవాండ్ల శ్రీనివాస్ అన్నారు. స్మార్ట్ మీటర్లతో వినియోగదారులకు ముప్పు తెస్తుందని వామపక్ష నాయకులు తెలిపారు. సామాన్యులను దోచి కార్పొరేటర్ల జేబులు నింపుతున్నారని అన్నారు. ధరలు పెంచబోమని హామీని విస్మరించి సామాన్యులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడ్డి విరుస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి రామయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి రఘురాం, సిపిఎం నాయకులు రఘురాం, జి రాజారామయ్య, దమ్ము చెన్నకేశవులు, సిపిఐ నాయకులు మన్య సాంబశివరావు, పి నాగేశ్వరరావు, తాళ్ళూరు లింగేశ్వరరావు, వేల్పుల పెద వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదనంగా సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి అదనంగా వేయడం జరుగుతుంది. ఇట్లా అనేక రకాలుగా 2019లో 20 యూనిట్కి 20 పైసలు, 2021లో 20 పైసలు, 2023లో 40 పైసలు, ఇట్లా రకరకాల సర్దుబాటు ఛార్జీల పేరుతో, కస్టమర్ డ్యూటీ పేరుతో, కస్టమర్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారాలు వేస్తూ ప్రజలను ఈరోజు కరెంటు పట్టుకుంటేనే షాక్ కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ వినియోగదారులు ఈరోజు కరెంటు బిల్లులు కట్టలేక ఒక్కొక్కరికి 100,000 రూపాయలు కూడా కరెంటు బిల్లులు మరి వస్తున్నాయి. ఈరోజు వాడుకున్నది ఎంత? ఈరోజు మీ నాన్నగారు ఆ రోజు విద్యుత్ ఉచిత విద్యుత్ పథకానికి నీరు కార్చే విధంగా ఈరోజు నీ యొక్క విధానము కొనసాగుతుంది. నువ్వు ఎన్నికల వాగ్దానములు ఆ రోజు నేను అధికారం లేకొస్తే ఈ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడటం జరిగింది. అయ్యా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం 2020 విద్యుత్ సంస్కరణల చట్టంలో భాగంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ఆయన ఏదైతే ప్రవేశపెట్టాడో వాటికి అనుకూలంగా ఈరోజు శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందరికీ శత్రువులైనా బ్రతుకు, ఏ ఒక్కడికి బానిసలా మాత్రం బ్రతకకు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.